అందరికీ నమస్తేనులా. రైట్, రాములమ్మ అలియాస్ విజయశాంతి. ఇక విజయశాంతి అలియాస్ రాములమ్మ ఎట్లా నన్ను అనుకోవచ్చు, కానీ బీజేపీ పార్టీకి రాములమ్మ పెద్ద తలకాయ నొప్పి లెక్క మారిందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారము బీజేపీ పార్టీకి రాములమ్మ పెద్ద తలకాయ నొప్పి లెక్కనే మారింది అనే ముచ్చట్లు వినబడతా ఉంది. ఎందుకు తలకాయ నొప్పి లెక్క మారింది అంటే, ఇంక ఆమె వరుస ట్వీట్లు చేసుడు, అటు ప్రతిపక్షాలకు ట్వీట్లు చేసుడు, ఇటు బీజేపీలో ఉండుకుంటా బీజేపీ వాళ్ళకు నచ్చని పార్టీలకు, ఏవైతే నచ్చని పార్టీలను కాదు కానీ ప్రతిపక్షాలు ఏవైతే ఉంటే వాళ్ళకి ట్వీట్లు చేసుడు, ఏ గీకంతంత నడిపిస్తుంది. అట్లనే ఉన్నోళ్ళని మర్చిపోయి ఇప్పుడు తాను ఉన్న పార్టీని మర్చిపోయి పార్టీలు ఉన్నోళ్ళని తిట్టుకుంటా వస్తూ ఉన్నది. మొత్తం మీద కిషన్ రెడ్డి విషయానికి వస్తే అప్పుడు ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో, రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం అప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ద్రోహి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పక్కకే గుసుండబెట్టుకొని ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తాడు, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళతోనే తొత్తులు కలుపుతుండ్రు మీరు, చేతులు కలుపుతుండ్రు, ఇక తెలంగాణలో మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు జనాలు అని చెప్పేసి అప్పుడు సురుకులు పెట్టింది. ఆడికెళ్ళి కిషన్ రెడ్డికి విషయం చెప్పి ఆడికెళ్ళి వెంబడి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం కూడా ఆడ నిలవల్లే. ఇక ఇంకొక విషయానికి వస్తే మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల మీద మోడీ సారు ఎట్లాంటి స్పందన లేదు, మోడీ సార్ ఎట్లా స్పందిస్తే లేడు, గట్లెట్లుంటుంది గిట్లెట్లుంటుంది అని చెప్పేసి అప్పుడు ఒక ట్వీట్ చేసింది. మొన్న సోనియా గాంధీ వచ్చి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి ప్రశంసించుకుంటా అట్లా ట్వీట్ చేసింది. ఇక మొత్తం మీద ఇదైతే నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరిని కూడా, అంటే కేసీఆర్కి సంబంధించి కేటీఆర్కి సంబంధించి ఇట్లా వరుస మాటలు కానీ ట్వీట్లు కానీ ఇట్లా చేసుకుంటా పోతే బీజేపీ వాళ్ళకు మంటలు వేసిందని చెప్పుకోవాలి. ఇక మన పార్టీ నుండి వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేస్తుంది. అందుకని ఈ మధ్య కాలంలో బీజేపీ నుంచి రాములమ్మ తప్పుకుంటుంది, బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుంది, అస్తం గూటికి రాములమ్మ, అస్తం కండువా కప్పుకోబోతున్న రాములమ్మ అని చెప్పేసి ముచ్చట్లు ఈ మధ్య కాలంలో చిక్కలు కొడుతుంది. ఇక దాని మీద ఘాటుగా స్పందించిన రాములమ్మ ఏం చేసిందంటే, ఎవరో నేను పార్టీలో ఉండు ఇష్టం లేని వాళ్ళే ఈ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు, పార్టీలో నేను ఉండు ఇష్టం లేదు కాబట్టి ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లాంటి ముచ్చట్లకు తెరలేపుతున్నారు, నేను ఇప్పుడైతే ఏ పార్టీలకు పోవాలి ఏ పార్టీలు ఉండాలని చెప్పేసి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు, ఇక్కడ నేను నిలకడగానైతే ఉన్నా, ఇక దాని మీద ఎందుకు పుకార్లు పెడతాను అని చెప్పేసి ఆమె ఘాటుగా స్పందించడం కూడా జరిగింది. ఇక మొత్తం మీద తెలంగాణలో బీజేపీ మూలకు పడ్డది అడగంటుపోయింది. ఇక బీజేపీకి నూకలు వచ్చినాయి అన్న తరుణంలో, అందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్న తరుణంలో రాములమ్మది పెద్ద తలకాయ నొప్పి లెక్కనే మారింది అని చెప్పుకోవచ్చు. ఇక అందుకనే గిదాని మీదకెళ్ళి ఎట్లరా దేవుడా ఎట్లరా భగవంత పార్టీని పగ్గాలు పట్టి బయటకు లావట్టేది ఎట్లా లావట్టేది అని చెప్పేసి ఇక బీజేపీలు దండలాడుతూ ఉంటే రాములమ్మది ఈలోళ్ళు ఉంది అని చెప్పేసి బీజేపీ పార్టీకి రాములమ్మ పెద్ద తలకాయ నొప్పి లెక్కనే మారిందని చెప్పేసి అయితే చెప్పుకుంటా ఉన్నారు.